అమ్మాయి క్లాసు, అబ్బాయి మాసు. అమ్మాయి రిచ్ ఇంట్ అమ్మాయి, అబ్బాయి ఏమో చాలా పూర్ పాపం. అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, అబ్బాయికి పొట్టకొస్తే అక్షరం ముక్కు రాదు. బట్ ప్రేమకి ఇవన్నీ తెలియవు కదా, అదొక సూపర్బ్ ఎమోషన్. అలా పెద్దింటి అమ్మాయి, అసలేమీ లేని అబ్బాయికి మధ్య చూడగానే ప్రేమ కుదిరింది. ఎట్లాంటి ప్రేమ అంటే అది అబ్బాబ్బాబ్బాబ్బా, పిచ్చి ప్రేమ అంటారే అట్లాంటి ఎమోషన్తో కూడిన లవ్. ప్రేమించుకోవడం వరకు బాగానే ఉంది, తర్వాత మాటర్ ఏంటి, కలుసుకోవాలి కదా వీళ్ళిద్దరూ, కలిసి జీవించాలి కదా. అందరూ సిటీ కాదు ఊరాయే, పాసిబిలిటీ ఉంటుందా? ఈ క్రమంలో ఎన్ని రక్తపాతాలు జరుగుతాయి, ఎన్ని అన్కౌంటబుల్ ఎమోషన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. చివరికి వీళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా, ఇది భైరవ గీత ప్లాట్. ఎస్పెషల్లీ ఇప్పుడు లవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్లాట్ కనెక్ట్ అయిపోతుంది. రిచ్చు పూరు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అన్న తేడా పక్కన పెట్టేస్తే ప్రేమ అన్న తర్వాత చిన్నదో పెద్దదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఒకటి అవ్వటానికి, ఒకటి అయిన తర్వాత కూడా. ఇలాంటప్పుడు ఇట్లాంటి ఫేజ్లో భైరవ గీత లాంటి మూవీ రిలీజ్ అయితే ప్రతి ఒక్కరూ తమని తాము ఈ మూవీతోటి రిలేట్ చేసుకోక మానరు. భగవద్గీత నను దిటిన బ్రహ్మగీత, నూవేన లక్ష్మణ రేఖ న జన్మకి రక్షణ రేఖ. మన డైరెక్టర్ సిద్ధార్థ్ ఇస్ డెఫినెట్లీ వెరీ ఇంటెలిజెంట్. తరతరాలుగా వస్తున్న, ఎన్నిసార్లు చూపించినా బోరు కొట్టని కాన్సెప్ట్ ఇది, ప్రేమ అనేది. సో రిచ్చు పూర్ మధ్య ప్రేమ అనేది. సో ఆ కాన్సెప్ట్ని తీసుకొని తరదైన స్టైల్లో లాట్ ఆఫ్ ప్యాషన్ని, బోల్డ్నెస్ని యాడ్ చేసి, ఎమోషన్స్ని యాడ్ చేసి మనకు అందించారు. స్క్రీన్ ప్లే రాసింది ద ఆర్జీవీ. ఆర్జీవీ లవ్ సినిమాలు తీస్తే ఎట్లా ఉంటుందో మనకి తెలిసిందే. ఇంకొకసారి తనదైన స్టైల్లో భైరవ గీత మూవీని మనకు అందించారు. ఒక్కసారి కార్చి చొప్పేట్రేగినాక దానికి పులికి జింకకి భేదం తెలియదు. అటు కన్నడలో ఇటు తెలుగులో రిలీజ్ అయింది సినిమా. అక్కడ సూపర్ హిట్ టాక్, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. ఇంత మంచి సినిమాని అభిషేక్ నామా అండ్ భాస్కర్ రసీబ్ మనకి ప్రొడ్యూస్ చేశారు. పాటలు బాగున్నాయి, లవ్ రొమాంటిక్, పవర్ఫుల్ సాంగ్, అబ్బో ఇలా వర్సటైల్ ఆల్బమ్. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ లవ్ ని మాత్రమే కాదు, లవ్ లో ప్యాషన్ ని మాత్రమే కాదు, ఒక పెయిన్ ని, ఒక ఎమోషన్ ని, అన్ని రసాలని చూపించిన సినిమా భైరవ గీత. డెఫినెట్ గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాదు, ఆర్జీవీ ఇస్ బ్యాక్ అని ప్రతి ఆర్జీవీ ఫ్యాన్ మనస్ఫూర్తిగా అనుకునేలాగా చేస్తుంది. భైరవ గీత అ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఆన్ సిల్వర్ స్క్రీన్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.